डॉक्टर गारु संपत् गारिला अडुगुतुन्नारु मा बाबू की 18 रोजुल वयसु बाबू पुट्टिन गंटलोपु बीसीजी वैक्सीन मात्रमे इच्चारु मल्ली 15 रोजुल तर्वात हेपटैटिस बी इच्चारु कानी पोलियो चुक्कलु वेयलेदु मरोक डाक्टर नी अडिगिते 6 वाराल तर्वात वेयिंचमनि चेप्पारु माकु भयंगा उंदि एदैना समस्य उंटुंदा दयचेसि सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु संपत् గారు మన వాక్సినేషన్ షెడ్యూల్ చూస్తే గనక ఐఏపి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ రికమెండేషన్స్ ఇస్తూ ఉంటుంది ఏ ఏ ఏజ్లో ఏ పాపాయిలకి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలనేది ఒక పట్టిక మనకి స్టాండర్డ్గా ఉంటుంది దాన్ని వ్యాక్సినేషన్ ఆర్ ఇమ్యునైజేషన్ చార్ట్ అంటారు ఇది మనకి రికమెండేషన్ ఇచ్చే బాడీ ఏదైతే ఉందో మన ఇండియాలో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనేది రికమెండ్ చేస్తుంది అన్నమాట ఇట్లా ఇవ్వాలి ఈ వ్యాక్సినేషన్స్ ఈ ఏజ్ కని దాంట్లో మనకి ఓపివి ఓరల్ పోలియో వ్యాక్సిన్ నోట్లో వేసే పోలియో చుక్కలు తీసుకున్నట్లయితే కనుక పుట్టిన వెంటనే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఓపివి అనేటువంటిది ఇవ్వాలి అనేది మనకి రికమెండేషన్ అనమాట ఒకవేళ పుట్టిన వెంటనే ఇవ్వలేకపోవడం వేరే వేరే కారణాల వల్ల పోస్ట్ పోన్ అయితే కనుక ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా మనం పోలియో వ్యాక్సిన్ అనేది ఇవ్వడం మంచిది సో దీనివల్ల మనం పోలియో రిస్క్ అనేటువంటిది చాలా వరకు కూడా అవాయిడ్ చేయొచ్చు మిస్ అయిపోయాము వెంటనే లేదు ఇట్లా మీరు అన్నట్టు 18 రోజులు 3 వారాలు అయిపోయింది ఇవ్వాలా లేదా అనే సందేహం ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ఎప్పుడైతే మీరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వస్తారో ఎప్పుడైతే నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీలో పోలియో వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉండే ఫెసిలిటీకి మీరు ఎప్పుడైతే చేరుకుంటారో ఆ ఆపర్చునిటీలో బేబీకి వ్యాక్సినేషన్ వేసేసారు మిగతాది 6 వీక్స్లో 10 వీక్స్లో 14 వీక్స్లో రొటీన్ ఇమ్యునైజ్ షెడ్యూల్లోవి అవి సపరేట్గా మనం రిపీట్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన షెడ్యూల్ ఫాలో అవ్వచ్చు మీరున్న సినారియోలో ఐడియల్గా అయితే డెలివరీ అయిన 24 అవర్స్ లేదా డిశ్చార్జ్కి ముందు 72 అవర్స్ లోపల వేయాలి మిస్ అయిందంటే కనుక నెక్స్ట్ ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు వెంటనే ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేటువంటిది వేయడం ద్వారా పోలియో రిస్క్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు